Now, question number 447, Minister for Labour and Employment, only single supplement in our words. A ప్రశ్నకు సమాధానం అవునండి. B ప్రశ్నకు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమం కోసం 9 సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. సి ప్రశ్నకు సమాధానం తీవ్ర ప్రమాదం ఉపశమనం, అంగవైకల్య ఉపశమనం, సహజ మరణం ఉపశమనం, అంతిమయాత్ర ఖర్చులు, వివాహ కానుక, ప్రసూతి ప్రయోజనం, ఆసుపత్రి చికిత్స ఉపశమనం, నైపుణ్యాభివృద్ధి, నమోదు కాని కార్మికుల సహాయం. గౌరవ సభ్యులు దుర్గం చిన్నయ్య గారు, సింగిల్ సప్లిమెంటరీ. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి సమాధానంలో పూర్తి సంతృప్తికరంగా వచ్చింది అధ్యక్ష. ఒకటి రెండు విషయాలు సూటిగా మీ ద్వారా మంత్రి గారికి అధ్యక్ష. ఏ భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఉందో వారు ఈ సందర్భంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి, అంతటా కూడా ఈ భవన నిర్మాణం ఎక్కువగా అవుతున్నాయి అధ్యక్ష. ఆ సందర్భంలో వారు ఆ టౌన్లలో కలిసి ఒక మీటింగ్ చేసుకోవడానికి, వారికున్నటువంటి సమస్యలను మాట్లాడుకోవడానికి ఏమైనా కమ్యూనిటీ హాల్స్ అలాంటి ఏమైనా నిర్మాణం చేపడుతున్నారా? ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాంట్లో అధ్యక్ష తొమ్మిది ఇచ్చిన అధ్యక్ష, దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏమైనా నియోజకవర్గం వారిగా పట్టణాలలో పెట్టినట్టయితే మరి చదువుకున్న యువకులు ఏదైతే చదువుకున్న యువకులు ఈ స్కిల్ డెవలప్మెంట్తోని ఒక భవన నిర్మాణం అంటే ఒక మేస్త్రి కాకుండా అధ్యక్ష 11 మంది మేస్త్రీలు పనిచేస్తే ఒక బిల్డింగ్ అవుతుంది అధ్యక్ష. దాంట్లో ఎలక్ట్రిసిటీ కావచ్చు, వివిధ ప్లంబరింగ్ కావచ్చు, అట్లా అన్నీ ఉంటాయి. కాబట్టి వీరందరికీ కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి ఒక్కొక్క కనీసం నియోజకవర్గ వారికినైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను ఏర్పాటు చేసినట్టు అయితే బాగుంటుందని చెప్పేసి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ, ముఖ్యంగా మా నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో అధ్యక్ష, అదంతా కోల్ సింగరేణ్ ప్రాంతం అధ్యక్ష. మరి ఆ ప్రాంతంలో ఎక్కువగా నిరుద్యోగమైనటువంటి యువకులు ఉన్నారు. కాబట్టి దయచేసి బెల్లంపల్లి పట్టణంలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996 ద్వారా కార్మికుల భద్రత, ఆరోగ్యం కోసం, వారి వెల్ఫేర్ కోసం పథకాలను రూపొందించి అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈరోజు వరకు 9,15,287 భవన కార్మికుల రిజిస్టర్ అయిన యాక్టివ్ మెంబర్స్ అధ్యక్ష. 9 సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు 1,512,85,10,821 రూపాయలను 9,15,000 భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు, అంతేకాకుండా వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భవన కార్మికుల సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి 2,00,000 యాక్సిడెంటల్ మరణాలకు 6,00,000 పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే అంగవైకల్యం కలిగితే 2,00,000 పరిహారం 5,00,000 పెంచడం జరిగింది అధ్యక్ష. సహజ మరణం చెందిన 30,000 నుండి 60,000, అంత్యక్రియల కోసం 5,000 నుండి 30,000, వివాహ కానుక మరియు ప్రసూతి సహాయానికి 5,000 నుండి 30,000 కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు 2,203 మంది కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే అధ్యక్ష, అయితే వారి కుటుంబాలకు 615,75,43,382 రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు 16,276 మంది కార్మికుల సహజ మరణం చెందిన కుటుంబాలకు 108,28,62,60,30 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అట్లానే రిజిస్టర్ అయిన
కాకుండా 16,780 మంది కార్మికులు మరణిస్తే వారి అంత్యక్రియల నిమిత్తం 30,000 చొప్పున 37,44,98,98,000 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 365 మంది అంగవైకల్యం పొందిన కార్మికులకు 4,97,64,311 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది అధ్యక్ష. వివాహం నగదు కింద 15,742 మంది ఆడబిడ్డలకు 37,94,93,524 రూపాయలు ఆర్థిక సాయం కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యక్ష సాయం కింద 41,395 ఆడబిడ్డలకు కార్మిక సోదరులకు 104,12,132 ఆర్థిక సాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదే మాది అంతేకాకుండా కార్మికుల నైపుణ్యానికి పెంచడానికి 15 రోజుల శిక్షణ నిమిత్తం 29,139 కార్మికులకు మరియు వారిపై ఆధారపడ్డ 1,210 కుటుంబాలకు శిక్షణ కోసం 22,67,64,579 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రిజిస్టర్ కాని కార్మికులకు కూడా ఆర్థిక సాయం కింద 83,700 రూపాయలను కూడా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అదే మాదిరిగా లాక్డౌన్ సమయంలో భవన నిర్మాణ కార్మికులకు 1,500తో పాటు 12 కిలోల బియ్యం కూడా అందించడం జరిగింది అధ్యక్ష. కమిటీల నిర్మాణం కోసం మన ఎమ్మెల్యే గారు అడిగిన దాన్ని పరిశీలిస్తున్నాం అధ్యక్ష. నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు గురించి పరిశీలిస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 393, మినిస్టర్ ఫర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం అండ్ కల్చర్.